సూర్యుణ్ణి ప్రేరేపిస్తున్నది ఎవరు? మనము ఇప్పుడు ఇంత సజావుగా జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి కారణం సూర్యుడే. మన శరీరంలో డిఎన్ఏ ఉత్పన్నమవుతుంది అన్నా దానికి కారణం సూర్యుడే. మన ప్రాణశక్తికి కారణం సూర్యుడే. మన శరీరంలో సప్త ధాతువులు ఏవైతే మొదలైనటువంటి నడుస్తున్నాయో వాటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణము సూర్యుడు. మరి ఇలాంటి సూర్యుడికి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటారు. అంటే సప్తాశ్వరథమారూఢం, ఏడు గుర్రాలని అధిరోహించి వచ్చేటువంటి వాడు. అంటే ఏడు గుర్రాలంటే ఏంటి అంటే మన శరీరంలో ఉండేటువంటి రసము, రక్తము, మజ్జ, మాంసము, అస్థి, మేద, శుక్రము అనేటువంటి ఏడు పదార్థముల్లో ప్రాణస్వరూపంగా ప్రయాణం చేసేటువంటి వాడు. కశ్యపాత్మజం, కశ్యప మహర్షి యొక్క పుత్రుడు. శ్వేత పద్మధరం దేవం అంటే తెల్లనైనటువంటి పద్మము యందు దాగి ఉంటాడట. ఆ పద్మం ఎక్కడుంటుందో తెలుసా? మన తలలో సహస్రార చక్రం ఒకటి ఉంటుంది, అది తెల్లడి పద్మము లాంటిది, అంటే 1000 దళములు కలిగినటువంటి పద్మము. అందున దాగి ఉన్నటువంటి ప్రాణశక్తియే సూర్యుడు. కాబట్టి ఆయుర్హరతి భాస్కర అని అని అంటారు, అదేవిధంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. అంటే సూర్యుడు మన యొక్క ఆయుష్ను హరిస్తున్నాడు, అదేవిధంగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అన్నారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మన మానవ మేధాశక్తికి కూడా అందనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చర్యలు నడుస్తున్నటువంటి సూర్యుని యొక్క రశ్మి మనకి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి. మరి ఈ సూర్యుని నడిపిస్తున్నది ఎవరు అంటే పరబ్రహ్మతత్వము అని అంటారు. ఇది అరుణ ఉపనిషత్తులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యునికి అభిముఖంగా పద్మాసనం కూర్చొని ఓంకారాన్ని 11 సార్లు చదివితే చాలు, సమస్తమైనటువంటి వ్యాధులు, కష్టాలు, బాధలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఇది నేను చెబుతున్న మాట కాదండి, పతంజలి యోగ సూత్రంలో పతంజలి చెప్పినటువంటి మాట. ఇది సూర్యారాధనకు సంబంధించి చాలా సూక్ష్మంగా నేను విశేషంగా చెప్పినటువంటి వ్యాఖ్యానం ఇది. మీ ప్రదీప్ జోషి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.